దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2:26 నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. కష్టకాలములో శోధన సమయములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మనమున్న దీనస్థితిని బట్టి మనుష్యులంతా మనలను విడిచిపెట్టి మనలను నిందించి అపహసించి అవమానపరిచినప్పుడు ఆదుకొనగలిగిన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మన పక్షమునందు మనకు తోడై ఉండి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి మనము పొందిన నిందలకు ప్రతిగా భూదండలను అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను మనకు దయచేసి దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద మనలను నిలవబెడతారు. అయితే ఆయన మనలను సిగ్గుపరచక మనుష్యులందరి ఎదుట మన తలను పైకి లేపునట్లుగా యెహోవా కొరకు సహనముతో ఎదురు చూడాలి. తగిన సమయమందు ఆయన మనలను హెచ్చించునట్లుగా ఆయన దృష్టికి దీన మనస్కులమై జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మునన్నటికీ సిగ్గునందనీయనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.